ఓకే ఫ్రెండ్స్, మనకు వాట్సాప్ గ్రూప్లో కొన్ని డౌట్స్ కూడా మరి ప్రతిరోజు కూడా వీలున్నప్పుడు మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాట్సాప్ గ్రూప్లో డౌట్స్ ఒకరోజు, వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి డౌట్స్ ఒకరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా కూడా దీటి మీద అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేయడమే ప్రథమ ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, 524 మార్క్స్ ఓసీ ప్రైవేటు క్యాప్స్, 524 మేల్ ఓసీ అంటే అప్లై చేసుకోండి కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమండి. 553 బీసీఏ ఛాన్స్ ఉంటుందండి, ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. 558 బీసీబీ ఛాన్సెస్ ఖచ్చితంగా చెప్పలేము, ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, అప్లై చేసుకోవచ్చు. 574 ఓసీడబ్ల్యూఎస్ ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. 551 ఎన్సీసీ ఉంది కాబట్టి కన్ఫామ్గా వస్తుందండి. 579 గవర్నమెంట్ ఓసీ ఛాన్సెస్, మోర్ ఛాన్సెస్ అండి. 516 ఓసీ తక్కువ ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు, ఒకసారి అప్లై చేసుకోండి. 516 మేల్ రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా వస్తుందండి. 1 వీక్లో అయితే వస్తుంది ఏటెన్సీ, తెలంగాణ రిజల్ట్ వచ్చే లోపల కూడా దాని మీద క్లారిటీ వచ్చి నోటిఫికేషన్ రిజల్ట్ కూడా అవుతుంది. 515 ఎస్సీ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయండి. 888 సంబంధించినటువంటి న్యూస్ సంబంధించినటువంటి సీట్లకు సంబంధించి కాలేజీకి సంబంధించి కొన్ని వీడియోస్ పెట్టినా, ఒకసారి అవసరం అనుకున్న వాళ్ళు చూడండి, అవసరం లేకుంటే అవసరం లేదండి. 554 బీసీఏ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయండి. 553 బీసీఏ ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయండి. 579 ఓసీ ఛాన్స్ ఉంటుందండి, కంగ్రాట్స్. 575 ఓసీ ఛాన్స్ ఉంటుందండి. 541 బీసీఏ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. 550 బీసీఏ అవకాశం ఉంటుందండి. 579 ఓసీ ఖచ్చితంగానండి. 546 ఓసీ 50-50 ఛాన్సెస్ ఈడబ్ల్యూఎస్ ఉంటే అవకాశం ఉంటుంది, అప్లై చేసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన అనౌన్స్ అండి, అవకాశం ఉంది లేదనేది నేను చెప్పిన దాన్ని ఫైనలైజ్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా కూడా 300 వచ్చినా కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న దానివల్ల మనకైతే నష్టం, ఎటువంటి నష్టం అయితే లేదు. కాకపోతే ఒక 200 ఫీజ్ అవుతుంది అప్లికేషన్ కాస్ట్ అంతే, దానివల్ల ఏమి నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాట్సాప్ డౌట్స్. ఇంకా కామెంట్ ఒకసారి. ఓకేనండి, 562 ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. 584 ఓసీ ప్రైవేట్ అయినా కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. మస్తాన్ గారు కంగ్రాచులేషన్. 524 ఎస్సీ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి, కోటేష్ గారు. 0.4 అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే పర్సెంటేజ్, ఇప్పుడు మార్క్స్ ఉన్నాయి కాబట్టి 0.4 మార్క్స్ కానీ అనుకోవాలి, ఇంతకుముందు పర్సెంటేజ్. ఏదైనా కూడా పెద్ద తేడా ఏం లేదు రెండిట్లో. ఒక 572 క్యాస్ట్ బి ఛాన్సెస్ ఉంటాయండి.
581 ఓసీ ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. క్రాంతి టెక్ తెలుగు గారు 532 ఓసీ, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అయినా కూడా అప్లై చేసుకోండి, ఫిమేల్ కాబట్టి రావచ్చు. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. దిస్ మెసేజ్ ఆల్సో ఫర్ ఓకే, ఇది ఏపీ వాళ్ళకి ఇచ్చున్నారండి, తెలంగాణలో కూడా మరి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుంటే ఒకసారి గమనించండి. 457 బీసీడీ ఎన్సీసీఏ సర్టిఫికేట్ ఉంది, ఓకే అప్లై చేసుకోండి బాబు, ఛాన్సెస్ ఉండొచ్చు. ఎన్సీసీలో ఎవరు లేకపోతే మీకు అవకాశం ఉంటుంది. 523 ఎస్సీ క్యాస్ట్ ఛాన్సెస్ ఉంటుందండి. 532 బీసీఏ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 581 బీసీబీ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, ప్రైవేట్ అయినా కూడా అవకాశం ఉంటుందండి. 524 క్యాప్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. 524 ఓసీ మేల్ క్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. 588 బీసీబీ ఖచ్చితంగా 100% ఛాన్స్ ఉంటుందండి, కంగ్రాచులేషన్. ఓకే 476 బీసీఈ ఖచ్చితంగా చెప్పలేమండి, ఏమైనా చేసుకోండి, అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోండి, మీ యొక్క లోకల్లో కాంపిటీషన్ లేకపోతే వస్తుంది. 549 ఎస్సీ కన్ఫామ్ అండి. 537 ఎస్టీ కన్ఫామ్. 548 రిజర్వేషన్ చెప్పలేదు. 514 బీసీబీ ఛాన్సెస్ తక్కువ అండి, అయినా కూడా అప్లై చేసుకోండి. బీసీఈ 524 ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందండి. ఓకేనండి, ఇంకేమైనా 581 కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. ఓసీ అయినా కూడా 553 ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం క్లియర్గా పెట్టాలి. ఈసీ ఛాన్సెస్ ఉంటుందండి. 536 ఓసీ తక్కువ ఛాన్సెస్, అయినా అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి మోర్ ఛాన్సెస్ అండి. 581 కన్ఫామ్. బీసీఏ 545 కన్ఫామ్ అండి. 579 ఓసీ మేలు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఉంది సార్, విద్యార్థులు క్యాట్ స్కోర్ ఉంది, గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళకి 0.4 ఉంది కాబట్టి మీకు బెనిఫిట్. 551 ఎస్సీ కన్ఫామ్గా వస్తుంది అరుణ గారు. బీసీడీ 575 కన్ఫామ్గా ఛాన్సెస్ ఉంటాయండి. 532 బీసీడీ అప్లై చేసుకోండి, 50-50 ఛాన్సెస్. 559 ఎస్టీ కన్ఫామ్గా సీట్ వచ్చేదానికి అవకాశం ఉందండి. ఓకేనండి, ఇంతకుముందు కూడా కొన్ని డౌట్స్ చెప్పుకున్నాం, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు సమాధానం చెప్పకపోతే మరలా ఒకసారి కామెంట్ బాక్స్లో, వాట్సాప్ గ్రూప్లో కానీ వీడియో కింద కానీ పెట్టండి, చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిసారి వీడియో చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి హైక్ రావడం జరుగుతుంది, అదే మనకి ఛానల్కి ఇచ్చే భరోసా.